విజయనగరం జిల్లా బొబ్బిలి రాజులే బోకు మాటలు అడుతారని ఎమ్మెల్యే సంబంగి వెంకటచ్చిన అప్పలనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాజులు హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, తన హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధమని, మీరు సిద్ధమా అని రాజులకు సవాల్ విసిరారు. అలజంగిలో బెదిరింపులకు తాము పాల్పడలేదని, వైసీపీపై అభిమానంతో వైసీపీలో చేరారన్నారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారన్నారు. రాజులకు ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడం వైసీపీ శ్రేణులందరూ కూడా జీర్ణించుకోలేక ఇంత దుర్మార్గమైనటువంటి పని చేశారనేటువంటి కసితోని ఉప్పినలాగా అలజం గ్రామస్తులు పాపం ఎవరికి అవకాశాన్ని వాళ్ళు వినియోగం చేసుకుని బొబ్బిలి తప్పుడు మాటలు ఆయన చేసినటువంటి నిర్వాహకానికి, ఆయన చేసినటువంటి వెధవ పనులకి బోగు మాటలు అనకపోతే వాళ్ళని ఏమని సంబోధిస్తారని మీ ద్వారా నేను క్వశ్చన్ ఇస్తున్నాను. స్పెసిఫిక్గా పలానా తప్పు వైసీపీ నాయకుడు చేశాడనో, అతననే ప్రతి మాట కూడా ఆయనకే వర్తిస్తుంది, ప్రతి మాట ఆయనకే వర్తిస్తుంది. ఒకసారి ప్రజలంతా అవివేకులు కాదు, ప్రజలు మనందరికన్నా ఆయనకన్నా నాకంటే ఉన్నటువంటి రాజకీయ నాయకుల కంటే చాలా తెలివైన వాళ్ళు ప్రజలు. అంతేదా నా మాటలు నేను చేసే పనితనం కూడా చూస్తున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి పని కానీ, వాళ్ళాడే మాటలు కానీ, వాళ్ళాడే ప్రెస్ మీట్ కానీ స్పష్టంగా చోటు విలేజ్ వాళ్ళు బయట వాళ్ళు రాలేదు. ఈ ప్రవాహం ఏంటి అనేది చూడడానికి అనేక మంది బొబ్బులు టౌన్లో వాళ్ళు వచ్చి ఉంటారు, గ్రామాల్లో వాళ్ళు ఎవరైనా బొబ్బులు వస్తే ఏంటి ప్రవాహంలో ఆలజం వాళ్ళు వచ్చేస్తున్నారు వైసీపీ పార్టీలోకి అని చెప్పి అనుకుని, ఈ వెధవ సంస్కృతి అయినటువంటి కుమారకృష్ణ రంగారావు గారు, ఆయన బోకమాటలు అంటే పదిసార్లు గుచ్చుకుంటున్నట్టున్నాయి ఆయనకి. ఆయన నిన్న ఆడిన ప్రతి మాట బోకమాటే, ప్రతి మాట కూడా బోకమాటే. ఎందుకంటే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు కీర్తి చేసేద్దామా, బీసీలకి ప్రాధాన్యత పరిపూర్ణంగా ఉండాలనేది మా తాలూకా డిమాండ్. ఆ విధంగానే నేను ఇంతవరకు కార్యక్రమాలు కార్యకలాపాలు చేస్తున్నాను. మరి వాళ్ళ పార్టీ వాళ్ళు మరి ఏ విధంగా బీసీ జయహో బీసీ అని చెప్పి రాజుకి ఇక్కడ సీట్ ఇస్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఖచ్చితంగా బొబ్బిలి నియోజకవర్గ 50 మంది ప్రజానికి కూడా వాళ్ళకి మట్టి కరిపించడం ఖాయం. రాబోయే రోజుల్లో వాళ్ళకు వాళ్ళుగా మేము బొబ్బుల్లో నిలబడతామనుకోవడానికి భయపడాల్సినటువంటి రోజులు 2024 తర్వాత వస్తాయని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను.